నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీకి కేంద్రం ద్రోహంపై ఫిబ్రవరి 1 నుంచి 13 వరకు నిరసనలు. అఖిల సంఘాల భేటీలో చంద్రబాబు నిర్ణయం. 11న ఢిల్లీలో నిరాహార దీక్ష. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ఆంధ్రప్రదేశ్ పురోగమిస్తోందన్న గవర్నర్. కేంద్ర సహకారం లేనప్పటికీ 80% సంతృప్తి స్థాయికి చేరామని వెల్లడి. తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఫలితాల్లోనూ దూసుకెళ్తున్న కారు. 60% వరకు గ్రామాల్లో తెరాస మద్దతుదారుల గెలుపు. శాసనసభ ఎన్నికల్లో వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలన్న పిటిషన్లపై హైకోర్టు విచారణ. ఫిబ్రవరి 7లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకి ఆదేశాలు. మరోసారి విపక్షాలపై ప్రధాని విమర్శలు. 4.5 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని వెనక్కి లాగేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయని ఆరోపణ. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. ఎల్లుండి పద్దును ప్రవేశపెట్టనున్న పీయూష్ గోయల్, ఓటాన్ అకౌంట్నే తేనున్నట్టు కేంద్రం సంకేతాలు. విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 1 నుంచి 13 వరకు వివిధ రూపాల్లో నిరసన తెలియచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. హామీల సాధన కోసం పోరాడుతున్న తమపై ప్రధాని మోదీ నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఆయన, ఆ దిశలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అఖిల సంఘాల భేటీలో స్పష్టం చేశారు. ఫిబ్రవరి 11న ఢిల్లీలో నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించిన ఆయన, 12న అఖిల పక్షాన్ని రాష్టపతి వద్దకు తీసుకువెళ్తానని ప్రకటించారు. విభజన హామీల సాధన కోసం పోరాటాన్ని ఉధృతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అఖిల సంఘాల సమావేశం విజయవాడలో వాడివేడిగా సాగింది. ఈ సమావేశానికి ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, బీఎస్పీ, ఎస్పీ, ప్రజాశాంతి, నవతరం, ఆమ్ ఆద్మీ పార్టీల ప్రతినిధులు, వివిధ ఉద్యోగ ప్రజాసంఘాల నేతలు హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ప్రత్యేక హోదా, రాష్ట్రం కోసం పోరాడిన వారిపై రేపు జరిగే మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకుని కేసులు ఎత్తివేస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా కేంద్రం తీరును ఎండగట్టిన ఆయన, కరువు సాయం, ఉపాధి నిధులు సహా ప్రతిచోటా వివక్ష చూపుతోందని వివరించారు. నిన్న మొన్న మీరు చూస్తే కరువుకు కూడా డబ్బులు ఇచ్చినప్పుడు మహారాష్ట్రకి మాత్రం 4,800 కోట్లు ఇచ్చారు, మనకు 900 కోట్లు ఇచ్చారు. నిన్న మొన్న వాళ్ళ ఆర్గ్యుమెంట్ చూస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ చెప్పలేదు కాబట్టి వీళ్ళు డబ్బులు ఇవ్వలేదని, అంటే మనం గుమస్తాగిరి చేయడానికి ఉన్నాం, అంటే ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా అడ్డంగా మాట్లాడే పరిస్థితి కొన్నారు. 2 ప్రభుత్వాలు ఇవి. మీరు మా మీద పెత్తనం చేయలేరు, మేము మీ మీద పెత్తనం చేయలేము. దేశంలోని నేతలను కేసుల భయం చూపి దొడ్డిదారునైనా తమ దారికి తెచ్చుకోవాలనే రీతిలో మోదీ సర్కార్ వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఒత్తిడి పెంచారు, ఇంకా పెంచారు. నిన్న కన్నాల వచ్చాడు వల్ల ఒక కేసు వేసాడు మీద. వీలైతే దొంగ దెబ్బ తీయడానికి రాహుల్ గాంధీ పైన కేసు, సోనియా గాంధీ పైన కేసు, అఖిలేష్ పైన, మాయావతి పైన, ఎవరు నిద్రపెట్టారు, ఇక్కడ కేసీఆర్ పైన కేసు పెడితే ఆయన సపోర్ట్ చేసి డైల్యూట్ చేశారు. ఒక కేసు ఎప్పుడో లేబర్ డిపార్ట్మెంట్ లో పెడితే ఆ కేసు మీద ఎన్క్వైరీకి వచ్చారు సిబిఐ ఇంటికి. నిన్న ఎవిడెన్స్ లేవని తప్పించారు. రాజీ పడితే కేసులు మాఫీ చేస్తారు, ఎదురు తిరిగితే తప్పుడు కేసులు పెడతారు. అందరూ సరెండర్ అయి ఇంకా నోరు మూసుకొని ఉండడం, బతికినా దేవోత్సవాలుగా ఉండడం, లేకపోతే పోరాటం. కేంద్రం తీరును ఎండగట్టడమే లక్ష్యంగా ఏపీలోని ప్రజాసంఘాలు కలిసొచ్చే రాజకీయ పార్టీలతో కలిసి ఢిల్లీలో స్వయంగా నిరసన తెలుపుతానని చంద్రబాబు వెల్లడించారు. ఈ నెల 10th ప్రాంతంలో నాతో కూడా కేబినెట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, రాష్ట్రంలో ఎవరెవరు కలిసి వస్తే, మన ఆర్గనైజేషన్స్ ఎవరెవరు కలిసి వస్తే మీతో 1 డే ప్రొటెస్ట్, నిరాహార దీక్ష చేద్దామని ఢిల్లీ. అప్రోప్రియేషన్ బిల్లు రోజు చేస్తే లాభం లేదు, ముందే చేస్తే అప్పటికి కూడా స్పందించకపోతే దెన్ హెట్ ఫైట్. ప్రధానమంత్రి మోదీ ఫిబ్రవరి 10న గుంటూరులో పర్యటిస్తారని భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఫిబ్రవరి 4న ఏపీకి రానున్న భాజపా జాతీయ అధ్యకుడు అమిత్ షా 3 విడతలుగా ఏపీలో పర్యటిస్తారని కన్నా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలను అగ్రనేతలు ప్రజలకు వివరిస్తారన్న కన్నా, మోదీ పర్యటనతో భాజపా శ్రేణులకు నూతన ఉత్తేజం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఫిబ్రవరి 4 నుంచి మోదీ వచ్చే 10 వరకు బస్ యాత్ర కూడా చేపట్టనున్నట్టు కన్నా చెప్పారు. ఫిబ్రవరి 4న శ్రీకాకుళం జిల్లా పలాసలో మొదలు కానున్న ఈ యాత్రలో భాగంగా ప్రతిరోజు ఒక జిల్లాలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలకు కేంద్ర మంత్రులు వస్తారని తెలిపిన కన్నా, కర్నూలు జిల్లా ఆదోనిలో చివరి సభ జరుగుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆదుకోకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ విభజన నష్టాల నుంచి కోలుకుని అభివృద్ది పథంలో పయనిస్తోందని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను తన ప్రభుత్వం కొనసాగిస్తోందన్న ఆయన, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 11% వృద్ది రేటు నమోదు చేసినట్లు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. సమర్థ నాయకత్వం, అత్యుత్తమ విధానాలతో అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధ్యమైందని, అనేక రంగాల్లో మెరుగైన సంతృప్తి స్థాయిని సాధించిందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగం ద్వారా ప్రభుత్వం విభజన కష్టాలు, కేంద్రం తీరు సహా 4.5 ఏళ్లలో సాధించిన ప్రగతిని వివరించింది. విభజనతో నష్టపోయిన ఏపీకి పొరుగు రాష్టాలతో పోటీపడే స్థాయికి చేరే వరకు కేంద్రం చేయూత అవసరమని పేర్కొన్న గవర్నర్, చట్టంలోని చాలా హామీలను ఇంకా నెరవేర్చలేదని, ప్రత్యేక హోదా ఇవ్వరాదని తీసుకున్న నిర్ణయం రాష్టాభివృద్దికి ప్రధాన నిరోధకమని స్పష్టం చేశారు. వెనకబడిన జిల్లాలకు ఇచ్చిన 350 కోట్ల నిధులను కేంద్రం వెనక్కి తీసుకోవడం ఊహించని పరిణామం అన్న ఆయన, కేంద్రం సహాయ నిరాకరణకు పాల్పడుతూ సహకరించకపోయినా రాష్ట నాయకత్వం కృషితో ఆదర్శంగా నిలవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని చెప్పారు. సగటున రాష్ట వృద్ది రేటు 10.66గా ఉందని, ఈ 4.5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. Despite non-cooperation and lack of support from the center, the agriculture and allied sectors have recorded 11% growth rate, the highest in the country, compared to national average growth of 2.4%, highlighting the achievement in the last 4.5 years. And a way forward for the next 5 years. Ever-growing people's satisfaction is a testimony for our performance. From 56% in August 2017, the satisfaction has reached nearly 80%, and our efforts will continue to attain 90%. My government is of firm view that accountability and transparency are inseparable twins. For this purpose, we have taken the leverage of technology in a big way. ప్రభుత్వం సాగునీటి రంగానికి తగిన ప్రాధాన్యమిచ్చి 4.5 ఏళ్లలో 64,333 కోట్లు ఖర్చు చేసిందన్న గవర్నర్, 32 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి మొత్తం 99 అంశాలను ప్రసంగంలో పేర్కొన్న గవర్నర్, ఇటీవల తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేశారు. In order to enable the self-help group members to undertake higher order of livelihood activities, the government have introduced a scheme, Pasupu Kunkuma, to provide financial assistance of rupees 10,000 per SHG member. With an expenditure of rupees 8,604 crores, this scheme has benefited 86,04,304 SHG members. The recent additions announced by the state government, such as the increase in the NTR Bharosa pension from rupees 1,000 a month to rupees 2,000 a month from January onwards, provision of 5% reservation to Kapus and remaining 5% to the others under the EBC quota without affecting existing reservations, while doing our best to serve these backward classes, my government has announced a set of comprehensive measures for the welfare of these communities that include formation of corporations to 11 communities, upgradation of 8 federations to corporations. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్య చికిత్సలు, వైద్య పరీక్షలు, విద్యా వైద్య రంగంలో సంస్కరణలు, గ్రామీణ పట్టణ మౌలిక సదుపాయాల కల్పన, ఈ ప్రగతి ద్వారా డిజిటల్ పౌర సేవలు, ఆకర్షణీయ నగరాల అభివృద్ది, మేడ్ ఇన్ ఆంధ్ర బ్రాండ్ ప్రోత్సాహానికి చర్యలు వంటి అంశాలను గవర్నర్ ప్రస్తావించారు. ప్రసంగం అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఉభయ సభల సభ్యులంతా నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 8 వరకు నిర్వహించాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన సమావేశమైన శాసనసభ సలహా కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశాల్లో ఫిబ్రవరి 5న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుండగా మొత్తం 7 పనిదినాలు సభ సమావేశం కానుంది. ఈ సమావేశాల్లో చివరి రోజైన ఫిబ్రవరి 8న ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తెలిపిన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడనుంది. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో సమావేశాలకు సెలవు ఉండగా ఫిబ్రవరి 1వ తేదీన విభజన సమస్యలపై చర్చించి కేంద్రం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ఆ రోజును బ్లాక్ డేగా ప్రకటించనున్నారు. ఈ సమావేశాల్లో రేపు ఇటీవలే చనిపోయిన 2 శాసనసభ్యులకు సంతాపం ప్రకటించి సభను వాయిదా వేయనున్నారు. ఫిబ్రవరి 6న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. తెలంగాణలో జరిగిన 3వ విడత పంచాయతీ ఎన్నికల్లోనూ తెరాస జోరు కొనసాగుతోంది. ఆ పార్టీ మద్దతుదారులు సుమారు 60% పంచాయతీలు కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ మద్దతుదారులు 22% పైగా పంచాయతీల్లో పాగా వేయనున్నారు. 3వ విడతలో మొత్తం 4116 పంచాయతీలకు ఎన్నికల నోటీసు ఇవ్వగా 10 పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. భూపాలపల్లి జిల్లా మంగపేట మండలంలోని 24 గ్రామాల్లో హైకోర్టు తీర్పు మేరకు ఎన్నికలు నిలిచిపోయాయి. 577 పంచాయతీల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమవగా
పోలింగ్ జరిగిన 3506 పంచాయతీల్లో తెరాస మద్దతుదారులు 2426 పంచాయతీల్లో జయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ మద్దతుదారులు 923 గ్రామాల్లో విజయం సాధించగా తెలుగుదేశం 12, భాజపా 58, సిపిఐ 19, సిపిఎం మద్దతుదారులు 20 చోట్ల గెలుపొందారు. ఇతరులు 486 చోట్ల విజయం సాధించారు. అంతకుముందు జరిగిన 3వ విడత పోలింగ్లో 88.03% ఓటింగ్ నమోదైనట్టు తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ విడతలో 3506 పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించగా యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 94.99% ఓటింగ్ నమోదైంది. జగిత్యాల జిల్లాలో అత్యల్పంగా 77.70% పోలింగ్ జరిగినట్టు తెలంగాణ ఎన్నికల సంఘం తెలిపింది. ఇవాటి ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ స్వగ్రామాల్లో ఓటేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పోతాంగల్లో ఎంపీ కవిత, భూపాలపల్లి జిల్లా ములుగు మండలం జగ్గన్నపేటలో ఎమ్మెల్యే సీతక్క, జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఓటేశారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలో 600 ఓట్లు గల్లంతైనట్టు చెబుతూ గ్రామస్తులు నిరసన చేపట్టారు. ఒక వర్గానికి సంబంధించిన ఓట్లు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండలం పెద్దదేవి సింగ్ తండాలో గెలిచిన అభ్యర్థి వర్గీయులపై ప్రత్యర్థి వర్గం రాళ్లతో దాడి చేయగా 4 గాయాలయ్యాయి. అటు హైకోర్టు తీర్పు కారణంగా ఎన్నిక వాయిదా పడిన భూపాలపల్లి జిల్లా మంగపేట మండలంలో రాస్తా రోకో నిర్వహించిన ఆదివాసీలు పంచాయతీ ఎన్నికలు నిర్వహించే వరకు ఏ ఎన్నికల్లో ఓటు వేయబోమని ప్రకటించారు. ఇక ఎన్నికలు జరిగిన గ్రామాల్లో కొత్త పాలక మండళ్లు 2 ఫిబ్రవరి తొలి సమావేశం నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉప్పు సత్యాగ్రహ సమయంలో గాంధీజీని నిరుత్సాహపరిచి ఉద్యమం నుంచి వెనక్కి తగ్గేలా చేసినట్లే గత 4.5 ఏళ్లలో తమ ప్రభుత్వాన్ని వెనక్కి లాగే ప్రయత్నాలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. జాతిపిత మహాత్మాగాంధీ 71వ వర్ధంతి సందర్భంగా గుజరాత్లోని దండిలో నిర్మించిన ఉప్పు సత్యాగ్రహ స్మారక కేంద్రం ప్రదర్శనశాలను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఉప్పు అనే చిన్న సాధనాన్ని ఆయుధంగా చేసుకుని మహాత్ముడు బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించారని గుర్తు చేశారు. చిన్న చిన్న మాటలు అలవాట్లు మారితేనే పెద్ద మార్పు వస్తుందనే విషయాన్ని వ్యతిరేక భావంతో నిండిపోయిన వారు గుర్తుంచుకోవాలని ప్రధాని వ్యాఖ్యానించారు. साथियों उस समय जो नमक के प्रयोग को छोटा समझकर विरोध कर रहे थे उस तरह की मानसिकता हमारे देश में उस समय भी थी आज भी है. पिछले 4.5 साल में इन लोगों ने कैसे कैसे सवाल पूछे. शौचालय बनाने से भी कोई बदलाव आता है क्या? साफ सफाई भी क्या कोई प्रधानमंत्री का काम है? बैंक में खाते खोलने से गरीब अमीर हो जाएगा क्या? नेगेटिविटी से भरे ऐसे लोगों को बताना जरूरी है. बड़ा बदलाव तभी आता है जब छोटी छोटी बातों और आदतों में सार्थक परिवर्तन आता है. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల స్థిరాస్తి రంగంలో నల్లధనం అంతమై పేదలు మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల ధరలు అందుబాటులోకి వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని సూరత్ విమానాశ్రయ టెర్మినల్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన మోదీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్దిదారులకు ఇళ్లకు సంబంధించిన దస్త్రాలు అందజేశారు. యూపీఏ ప్రభుత్వం తమ పాలనలో పేదలకు కేవలం 25 లక్షల ఇళ్లను నిర్మిస్తే ఎన్డీఏ ప్రభుత్వం 4.5 ఏళ్లలో 30 లక్షల గృహాలను నిర్మించిందని తెలిపారు. యూపీఏ ప్రభుత్వం తమలా ఇళ్లను నిర్మించాలంటే 25 ఏళ్లు కష్టపడాలని ఎద్దేవా చేశారు. గత 30 ఏళ్లలో సంకీర్ణ ప్రభుత్వాల వల్ల దేశంలో అభివృద్ది కుంటుపడిందన్న మోదీ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో కొలువు తీరిన తర్వాతే దేశం అభివృద్ది పథంలో దూసుకుపోతుందన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. ప్రస్తుత ప్రభుత్వానికి ఇవే చివరి పార్లమెంట్ సమావేశాలు కాగా రేపు రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 13 ఫిబ్రవరి వరకు బడ్జెట్ సమావేశాలు జరగనుండగా రఫేల్ ఒప్పందం, రైతుల సమస్యలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు అస్త్రాలు సిద్దం చేసుకున్నాయి. తాత్కాలిక ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ 1 ఫిబ్రవరి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లోనే పౌరసత్వ బిల్లు, ట్రిపుల్ తలాక్ వంటి వివాదాస్పద బిల్లులకు ఆమోదం పొందాలని కేంద్రం ప్రయత్నించనుంది. రాజ్యసభలో నిలిచిపోయిన ఈ బిల్లులపై భాజపా మిత్రపక్షం జేడీయూ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నందున ఆమోదం పొందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తాత్కాలిక బడ్జెట్లో ప్రభుత్వం కీలక విధానపరమైన నిర్ణయాలు ప్రకటిస్తే వ్యతిరేకించాలని విపక్షాలు భావిస్తున్నాయి.
హైదరాబాద్ నాంపల్ ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహిస్తున్న పారిశ్రామిక ప్రదర్శనలో విద్యుదాఘాతం కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఆంధ్ర బ్యాంక్ స్టాల్లో విద్యుదాఘాతంతో మంటలు ఎగసిపడ్డాయి. ప్రదర్శనలో 3 స్టాళ్లకు మంటలు వ్యాపించగా 4 అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలు అర్పుతున్నారు. నుమాయిష్లో మంటలు ఎగసిపట్టడంతో భయంతో జనం పరుగులు తీశారు. వీవీప్యాట్ల స్లిప్పుల్ని లెక్కించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కోదాడ, తుంగతుర్తి, ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థులు పద్మావతి, అద్దంకి దయాకర్, లక్ష్మణ్, ఇబ్రహీంపట్నం బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో హైకోర్టు ఆదేశాల మేరకు వీవీప్యాట్ స్లిప్పుల మన్నిక నాణ్యతపై ఇవాళ ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది. వీవీప్యాట్ స్లిప్పులపై నమోదైన గుర్తు 5 ఏళ్లు ఉంటుందని ఈసీ తెలిపింది. ఈ వివరణపై అభ్యంతరం తెలిపిన పిటిషనర్లు ఏటీఎం, ఫ్యాక్స్ యంత్రాల్లో వాడే థర్మల్ పేపర్నే వీవీప్యాట్ల్లో వాడుతున్నారని, వాటిపై ప్రింట్ ఎక్కువ కాలం ఉండదని, అందుకే ఎన్నికల పిటిషన్ బదులుగా రిట్ పిటిషన్లు దాఖలు చేశామని వివరించారు. ఈ వాదన దృష్టిలో పెట్టుకున్న హైకోర్టు పిటిషనర్ల అభ్యంతరాలపై 7 ఫిబ్రవరిలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈసీని ఆదేశించింది. తదుపరి విచారణను 14 ఫిబ్రవరికు వాయిదా వేసింది. అన్నదాతల సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రైతు సమన్వయ సమితి అధ్యకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు చేయూత అందిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, దక్షిణాది రాష్ట్రాల కిసాన్ సెల్ సదస్సులో తెలంగాణ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను గుత్తా ఖండించారు. చిత్తశుద్ది ఉంటే ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామన్న మాటను కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు. ధాన్యానికి మద్దతు ధర పెంచాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామన్న గుత్తా 6,400 మంది రైతులకు రైతు బీమా పరిహారం అందిందని తెలిపారు. ఇవాళ రుణమాఫీ చేసినటువంటి కార్యక్రమంలో కూడా మొదటి స్థానంలో తెలంగాణ ప్రభుత్వమే ఉన్నది. గతంలో ఇచ్చినటువంటి 1,00,000 రూపాయల రుణమాఫీ కూడా 16,500 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఒక తెలంగాణ ప్రభుత్వం. మన రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రకటించింది, ఇప్పటికే కాగితాల మీద ఉంది, కార్యరూపం దాల్చలేదు. ఇంతవరకు వాళ్ళు 1 రూపాయి ఒక రైతుకు ఇటు రాజస్థాన్ లో కానీ, ఇటు మధ్యప్రదేశ్ లో కానీ, ఇటు ఛత్తీస్గఢ్ లో కానీ ఏర్పడ్డ నూతన కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేయలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయాలని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ డిమాండ్ చేశారు. 2003 నుంచి అనేక రాష్ట్రాల్లో సర్వేలు చేశానన్న ఆయన తెలంగాణలో వచ్చిన తేడా ఎక్కడా రాలేదని తెలిపారు. ఒత్తిళ్లతో ఇష్టారీతిన ఫలితాలు చెప్పనని స్పష్టం చేసిన లగడపాటి, నవంబర్ 11న 37 సెగ్మెంట్ల ముందస్తు అంచనాల వివరాలను కేటీఆర్కు పంపించానని, అందులో చెరిసగం వచ్చాయన్నారు. తెరాసకు వచ్చిన ఫలితాల్లో మార్పు రాలేదని, కాంగ్రెస్కు వచ్చిన ఫలితాల్లో మెజారిటీ పోయాయని వివరించారు. లోక్సభ ఎన్నికలపైన సర్వే నిర్వహిస్తానన్న లగడపాటి ఆ తర్వాత అన్ని అంశాలను వెల్లడిస్తానని పేర్కొన్నారు. కొంతమంది ఏమో పోలింగ్ శాతం చెప్పడానికి 1.5 రోజు పట్టింది ఎలక్షన్ కమిషన్కి. పోలింగ్ అవగానే 67% అన్నారు, ఆ తర్వాత 69% అన్నారు, 71% అన్నారు, చివరికి 73.2% అని చెప్పి నిజంగా 2 రోజులు పట్టింది వాళ్ళకి. ఇంత పోలింగ్ శాతం పెరిగింది, ఏమైనా తారుమారు చేశారని చెప్పి అదొక అనుమానం ఉంది కొంతమందికి. అలాగే వీవీప్యాట్లు లెక్కించమని చెప్పి అనేక నియోజకవర్గాల్లో అడిగారు కూడా. ఉదాహరణకు ఇబ్రహీంపట్నంలో అక్కడ 2 ఈవీఎంలు లెక్కిస్తే రెండింటిలో కూడా ఈవీఎంల కంటే కూడా వీవీప్యాట్లో ఇండిపెండెంట్ అభ్యర్థికి ఎక్కువ వచ్చింది. సో మొత్తం లెక్క పెట్టమంటే 6 రోజులు లెక్క పెట్టలేదు, ఇప్పుడు దాకా లెక్క పెట్టలేదు, కోర్టులో నడుస్తూనే ఉంది. అనేక అనుమానాలు అందరికీ ఉంటాయి, అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఆంధ్రప్రదేశ్లో రవాణా శాఖ సేవలన్నీ వేగంగా ప్రజలకు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఏపీ రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఒకే రాష్టం, ఒకే సిరీస్ ఏకీకృత నమోదు విధానాన్ని విజయవాడలో ప్రారంభించిన ఆయన ఈ విధానంతో వాహనదారుల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. సాంకేతికతను మానవాభివృద్దికి వినియోగించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్న అచ్చెన్నాయుడు 4.5 ఏళ్లలో రవాణా శాఖను ఎవరూ చేయని రీతిలో అభివృద్ది చేశామని వివరించారు. వాహనం కొన్న వెంటనే షోరూంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అచ్చెన్నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పసుపు కుంకుమ పథకం కింద ఇవ్వబోయే 10,000 అప్పేనంటూ జగన్ సొంత మీడియా ప్రచురించిన కథనంపై మంత్రులు మండిపడ్డారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అసూయతోనే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. డ్వాక్రా సంఘాలు స్థాపించి ఏపీ మహిళల్ని దేశంలోని అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని మంత్రులు అచ్చెన్నాయుడు, పరిటాల సునీత కొనియాడారు. అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో మహిళలకు తగిన భాగస్వామ్యం కల్పించి వారి అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు మంత్రులు తెలిపారు. మహిళలు ప్రభుత్వం వైపు ఉన్నారనే అక్కసుతో వైకాపా నేతలు అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పరిటాల సునీత ఆరోపించారు.
చంద్రన్న పసుపు కుంకుమ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తుంటే ఇది మళ్లీ మీరు తిరిగి కట్టాలా అనే విషయం కూడా ఒక పేపర్ లో వచ్చింది. ఈ 10,000 రూపాయలు కూడా మేము ఎక్కడ తిరిగి కట్టమని మేము ఇవ్వలేదు. మహిళలందరికీ కూడా నేను ఒక మహిళగా తెలియజేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మన వైపే ఉంటారు. సంఘంలో ఉండే సభ్యురాలందరూ ప్రతి నెల వాళ్ళు కూడా 10,000 రూపాయలు ఆదాయం రావాలనే చేసే కష్టపడే మనస్తత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఏదైనా ఒక పేపర్ లో ఒక ఛానల్లో వచ్చినప్పుడు వెంటనే రిప్లై కూడా ఇవ్వాలని ప్రత్యేకంగా మా మహిళా సోదరి మనందరికీ నేను గుర్తు చేస్తున్నాం. రఫెల్ యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలకు కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ మరింత పదును పెట్టారు. ప్రధాని భారత వాయుసేనను అమ్మేసి దేశ యువత అవకాశాలను దోచుకున్నారని రాహుల్ ఆరోపించారు. రఫెల్ విషయంలో నిజాన్ని ఎవరూ ఆపలేరని, అది బయటకు వచ్చి తీరుతుందని, ఈ వివాదంతో మోదీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీకి పడుకునే ముందు అనిల్ అంబానీ, వాయుసేనకు చెందిన అమరుల చిత్రాలు కనిపిస్తున్నాయని ఢిల్లీలో యువజన కాంగ్రెస్ నిర్వహించిన యువ క్రాంతి యాత్రలో రాహుల్ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ దేశాన్ని విభజిస్తున్నారని, దేశం కంటే తామే పెద్దభారమని ఆర్ఎస్ఎస్ అనుకుంటోందని కాంగ్రెస్ అధ్యకుడు మండిపడ్డారు. కాంగ్రెస్ పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకం కాదని, ఆశ్రిత పెట్టుబడిదారులైన మోదీ స్నేహితులకు మాత్రమే వ్యతిరేకమని రాహుల్ స్పష్టం చేశారు. రఫేల్ వ్యవహారంలో ఒప్పందం కుదుర్చుకునే ముందు ప్రధాని నరేంద్ర మోదీ రక్షణ మంత్రికి సమాచారమే ఇవ్వలేదని తాను చెప్పినట్టు రాహుల్ చేసిన వ్యాఖ్యలను గోవా ముఖ్యమంత్రి, రక్షణ శాఖ మాజీ మంత్రి మనోహర్ పారికర్ ఖండించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి వద్దకు పరామర్శకు వచ్చిన రాహుల్ దాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారని పారికర్ అన్నారు. కాంగ్రెస్ అధ్యకుడుకు తనకు మధ్య జరిగిన 5 నిమిషాల భేటీలో రఫేల్ విషయం చర్చకే రాలేదని తెలిపారు. ఈ మేరకు పారికర్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. లోక్పాల్, లోకాయుక్త చట్టం అమలు విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. లోక్పాల్, లోకాయుక్త చట్టాన్ని అమలు చేయాలంటూ రాలేగావు సిద్దిలో ఆందోళన చేపట్టిన అన్నా హజారే తన పూర్వ అనుచరులు, రాజకీయ నేతలకు దీక్షా వేదికపై చోటు ఉండదని తేల్చి చెప్పారు. గతంలో కొన్ని హామీలను గౌరవించి దీక్షను విరమించానని, ఇప్పుడు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించే వరకు విశ్రమించబోనని హజారే చెప్పారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.